నర్సయ్య. ఏం పని చేస్తుంటా? వ్యవసాయం. వ్యవసాయం ఎంత ఉంది? వ్యవసాయం రెండు ఎకరాలు. రైతు బంధు వస్తుందా? నర్సా బోర్ ద్వారా పడుతుంది. కాలువ కాలువే కాలువ నీళ్ళు వస్తున్నాయి. వస్తున్నాయి. మరి టైంకు పడుతుందా రైతు బంధు? పడుతుంది. రైతు బంధు ఎట్లా ఆసరా అవుతుందా రైతులకు? ఆసరే కదా. నెక్స్ట్ మీకు ఏంటి, ఏమేమి పంటలు వేసినా? వరి. వరి గిట్టుబాటు ధర ఉందా దానికి? ఉందిగా. ఎంత వస్తుంది? 20 2010 2016. ఎక్కడ పోస్తాయి ఒడ్లు? ఎదురు కాకపోతాను కాశీ. ఐకేపీ పోస్తుంది. సరే, ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లుంది? రోడ్లు మంచిగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? నీళ్ళు వస్తున్నాయా? వస్తాయి. అంటే త్రాగునీళ్ళు వస్తాయి. కరెంటు వస్తాను. కట్ అవుతుందా? మంచిగా వస్తుందా? మంచిగానే వస్తాను. మంచిగానే వస్తుంది. మొత్తానికి ఇక్కడ మరి మీ ఎమ్మెల్యే పాలన ఎట్లుంది? ఇక్కడ ఎమ్మెల్యే పాలన అట్లే ఉన్నది. ఎమ్మెల్యే లెక్కనే ఉన్నది. ఎమ్మెల్యే లెక్కనే ఉన్నది. అంటే మంచి మంచి చెడ్డలు అడుచుకుంటాడా? ఆయన అరుచుకునేది ఏమున్నది? ఇక్కడ ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ వాళ్ళ వీళ్ళే అరుచుకుంటారు. ఆయన వచ్చి అరుచుకుని ఏం చేసేది ఉన్నది? ఇంటికి వచ్చాను ఎవడన్నా పెట్టేది ఉన్నది. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ను సరి అయిన వినియోగిస్తే సరిపోద్ది. సరే, అంటే గవర్నమెంట్ అంటే నాకు వచ్చింది, ఐడియా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లుందంటే? కేసీఆర్ పాలన మంచిగా ఉంది. మంచిగా ఉంది. మీకు ఏమేమి నచ్చింది ఆయన పాలనలో? ఏ పాలన? రైతు బంధు. ఓకే. మహిళలకు ఇచ్చే పైసలు గిట్టుబాటు ధర. అదే, డోక్రా మహిళలకు ఇచ్చే పైసలు గిట్టుబాటు ధర. కళ్యాణ లక్ష్మి పెంచుకుంటాను. మంచిగా వస్తాను. ఎవరికన్నా వచ్చిందమ్మ? నుంచి అందరికి వచ్చింది. సరేనే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది? కాంగ్రెస్ టీఆర్ఎస్. పువ్వు కూడా అదే బీజేపీ? బీజేపీ ఉండదు. బీజేపీ లేదు. మరి ఉంటుంది, పోటీ అయితే ఉండేది. పోటీ లేదు. సరే, షర్మిల కూడా పార్టీ పెట్టింది ఆమె, ఎట్లుంటుంది? ఆమెకు ఓట్లు లేరు. ఇక్కడ లేరు. అంతేనా? మరి నేను ఇక్కడ కోడలిని అని చెప్పుకుంటుంది కదా. ఇక్కడ కోడలు, ఇక్కడ ఎవరి కోడలు? నేను తెలంగాణకి ఆంధ్ర ఆడపిల్లనైనా కూడా తెలంగాణకి కోడలికి వచ్చిన నా వాళ్ళ అనిల్ ఉన్నాడు కదా భర్త, నేను ఇక్కడ కోడలిని అని చెప్పుకుంటుంది. మరి ఆమె ఎట్లా ఏడి? మరి ఆయన ఏడి, మరి ఒక్కనాడు కూడా మరి కనీసానికి నియోజకవర్గంలో మీ భార్యతోనో వండి తిరిగి మంచిగా చేయడో, మరి నేను హామీ ఇస్తానా, గిట్ట చేస్తా, మా మామ చేసిన పనులు నేను చేస్తా అని ఏమన్నా హామీలు ఇచ్చినాయి ఏమన్నా ఎక్కడన్నా? అసలు భర్త ఏమో తెలియదు మనకి ఇప్పటి వరకు. ఆయన ముఖం కూడా మనం చూడలే. అయినా కానీ నేను ఇక్కడ కోడలను అని చెప్పుకుంటూ పోతే అయిపోద్దా? అంతేనా? ఇప్పుడు ఇద్దరం కలిసి పెళ్ళం మొగలం పరిపాలనిద్దాం చేద్దాం, మా అయ్య చేసినట్టు చేద్దాం అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని ఉన్న కాడ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క హామీలు ఇచ్చుకుంటూ మా అయ్య చేసింది ఈ పని, నేను ఈ పని చేయదలుచుకున్నా, ఇట చేస్తా, నన్ను కూడా ఆదరించుల్లి అంటే అప్పుడు జనంలో ఉన్న మంచితనం కొద్ద రావచ్చు. అది కూడా ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి నువ్వు ఇక్కడ చేయడం ఎందుకు అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ముఖం పట్టుకున్నా అనుకున్నా కానీ బయటనైనా అనేటోళ్ళు ఉన్నారు. లోపల మనసుల నువ్వు అక్కడ చేసుకోవచ్చు కదా, నీ అన్న చెప్తాడు కదా, నీ అన్న వాడినే చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఏదైనా చేసుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి చేసుడేంది అని అని ముఖం మీద అనుకున్నా కానీ లోపల అనుకునేటోళ్ళు ఉన్నారు. ఇదంతా పెట్టుకొని తిరగడం అంటే తిరుగుతాను కానీ ఏం చేద్దామని తిరుగుతాను. ఏది నువ్వు చేసిన పరిపాలన ఏది, నువ్వు చేయించింది ఏది? నీకు అసలు నీ అన్నో దిక్కు, నీ అవ్వో దిక్కు, నీ మొగుడో దిక్కు. నువ్వు ఇక్కడ ఒక్కదాని ఏం చదివిస్తాను వస్తారు, ఏం కొట్టబోతాను వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళ నాగం చేయడం తప్ప. ఇప్పుడు ఒక్కడో ఇద్దరు అభిమానులు ఉంటారు, 50 మంది అభిమానులు ఉంటారు. వాళ్ళు అటో ఇటో పోకుంటానో లేకపోతే మంచి వచ్చాడో ఎవరి దగ్గరికైనా పోయి పని చేయించుకోకుండా నువ్వు వచ్చినావంటే నీ అభిమానం కోసం నీ కోసం తిరిగి వాళ్ళు చెప్తా అండే. తిరిగినప్పుడు ఎదడి వ్యక్తికి అరే విడిపోయిన రా పాలనాడు, అయ్యి అరే వాడిని ఆంధ్ర పార్టీలో పోయి వింటురా వీడు అని వీడి దగ్గర రానియకపోవడం. ఇక్కడ ఉన్న లోకల్ లీడరో ఎమ్మెల్యేయో ఎవడో ఒకడు అరే మొన్నటి దాకా దాంతో తిరిగిన ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ పని చేయంటావు, నేను ఇట్లా చేయరా అని అనేటోళ్ళు ముఖం మీద అనుకున్నా కానీ ఎదురుగానే అంటారు అనే ఆలోచనతో ఆమె సైలెంట్ ఉండాలి. లేకపోతే బాధ్యతగా వచ్చి నీ అవ్వా నీ అయ్యా నువ్వు చేసిన ఒకటికి నేను చేసిన పని మా అయ్య చేసింది, నేను ఇట్లా చేస్తా, నేను ఇట్లా ఉంటా అని నీకే అది లేదు మధ్య లేదు. ఇక నువ్వు మొలకే లేదు, నువ్వు వచ్చి ఇక్కడ వల్ల నువ్వు అందరినీ ఇంకా కొంతమందిని పరిచయం చేసి అక్కడి నుంచి 50 మంది తీసుకొని వచ్చి వాళ్ళతో వీళ్ళు నలుగురు కలుపుకొని ఒట్టిగా తిరగడం తప్ప. అంటే నీకు పైసలు ఉండొచ్చు, ఖర్చు పెట్టుకుంటాను ఒకటికినే, పెట్టుకుంటే దానికి ఇవ్వడు బాధ్యుడు కాదు. లేకపోతే వచ్చి చెప్తా అంటే ఊహ కొట్టుకుంటా పోతారు తప్ప కానీ నీకైతే ఒకటి లేరు.
అది నిజమనే అనిపిస్తుంది నాకు. అది సరే నాకు తోచిన ఆలోచన, ఇంకా ఇంకా వేరేటోళ్ళకి ఎట్లాంటిది ఉన్నదో అది ఎట్లా జరుగుతుందో చూస్తూ ఉండాలి మరి.